మూవీస్ లో ఏమైనా చేంజెస్ చేశారా తమిళ నుంచి తెలుగు? తమిళ్లో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది. కొరళ్ళు అని చెప్పి మిమిక్రీ అండ్ అదర్స్ శివకార్తికే అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ బేసికలీ. సో దట్ తెలుగులో అది అది సూట్ అవ్వదు అని చెప్పి లవ్ ట్రాక్ని కొంచెం మార్చాను తెలుగులో. అండ్ అది కాకుండా తమిళ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎమోషన్ వీ ఫెల్ట్ ఏంటంటే ఇంకొంచెం ఉంటే బాగున్నాను. సో ఎమోషన్ పార్ట్ అదంతా కొంచెం అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ ముందు ఆ బాక్సింగ్ ఎపిసోడ్ ప్రాక్టీస్ ఇదంతా. సో ఇవి దీస్ ఆర్ ద బేసిక్ చేంజెస్. అంతకుమించి అయితే స్క్రిప్ట్ని ఇక్కడ మార్చలేదు. బాక్సింగ్ అంటే చేతి గ్లోవ్స్ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు అదే. సో అలాంటి ద హోల్ ఫిల్మ్ ఇస్ మోర్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు అది మనం క్లాప్ స్టార్ట్ చేసాము అండ్ దెన్ దే నో వెయిట్ అమ్మా అసలు ఎలా నవ్వుకున్నా మా డైలాగ్ కి. కిషోర్ ఉండడం వల్ల ఏంటంటే హెల్ప్ అయింది ఇంకా, బికాజ్ ఏంటంటే ఫాస్ట్ గా ఉంటుంది కిషోర్ తో, అలాగే ఉంది శంకర్ తో, శంకర్ శంకర్ తో, అలాగే ఆలీ గారితో. బికాజ్ ఏంటంటే వీళ్ళిద్దరితో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ ఆలీ గారితో ఆల్మోస్ట్ సోలో నుంచి బీన్ వర్కింగ్. సో ఆలీ గారితో ఏంటంటే ఒక ర్యాప్ ఉంది. సో ఏంటంటే ద హోల్ బాక్సింగ్ థింగ్ తమిళ్ కంటే ఇట్స్ మోర్ ఎంటర్టైనింగ్ ఇన్ తెలుగు. ద హోల్ కామెడీ అలీ గారికి నాకు మధ్యన ఎంటర్టైనింగ్ అదంతా చాలా బాగా వచ్చింది. చాలా ఫార్మల్ అంటే ఇప్పుడు పాడడం రాదంటే ఆల్రెడీ పాడేసాను తప్పని పాడాలి. సో డైమండ్ గర్ల్లో నాకు లిరిక్ బాగా నచ్చిన చరణం, చీరల్లో ఏ జరి కట్టావేను సిరి నిన్ను పట్టిందే పట్టు మరి, వెన్నెల్లో గోదారి నీ నడుమ పూదారి నిన్ను తాకేవాడెవడో హరి, చీరుగాలి జోలల తాకిందే అలా నీ మైకంలోనే నేనున్నాను ఇంతలా, రాయిలా రాసుందే ఎలా. ఈ మూవీలో ఒక డిఫరెంట్ బాక్సింగ్ స్టైల్ యూస్ చేశారని విన్నాం, దాని గురించి చెప్తారా? దట్ ఈస్ మోర్ ఆఫ్ ఏంటంటే ఎస్కేపిజం అది, బట్ ఏంటంటే జనరేట్ చాలా ఎక్కువ ఫనీగా ఉంటుంది. అసలు ఎవరిని కొట్టకుండా అలా తిరుగుతుంటాడు. యాక్చువల్ దట్స్ వై అసలు మాన్ కరాటే అంటే ఏంటంటే తమిళ్ టైటిల్ మాన్ అంటే జింక, కరాటే ఇస్ కరాటే. సో ఏంటంటే జింకలాగా మొత్తం తప్పించుకుంటూ తిరుగుతుంటాడు. సో దట్ ఈస్ వై ద టైటిల్ మాన్ కరాటే. ఇట్స్ వెరీ కొలోకియల్ వర్డ్ ఇన్ తమిళ్. ఎవరైనా తప్పించుకుంటుంటే మాన్ కరాటేలా తప్పించుకుంటున్నావు ఏంటని అడుగుతారు. సో అలా దట్స్ వై మనకు అలాంటి పదాలు లేవు కాబట్టి అంటే వి వెంట్ విత్ ద హీరోస్ క్యారెక్టర్ తుంటరి. అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ కాకుండా ఎవ్రీవన్ ఇస్ ఎంజాయింగ్ ద వర్డ్ సేయింగ్ తుంటరి, అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ చాలా మంది కంగారు ఫస్ట్ లో చాలా మంది కంగారు పడ్డారు, తుంటరి అంటున్నారు ఇంత సీరియస్ టీజర్ వదిలేరు ఏంటి ఇది మళ్ళీ ఏదో డిఫరెంట్ సినిమా అనుకున్నారు. బట్ ఆఫ్టర్ ద థియేటర్కి ట్రైలర్ దే అండర్స్టూడ్ తుంటరి అని పెట్టాం. ఫైనలీ మొత్తం ఓకే 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 లాస్ట్ లో ట్రైలర్ యు కమ్ యాజ్ ఎ సీరియస్ పర్సన్ బాక్సింగ్ లో ఎవ్రీవన్ ఆస్కింగ్ మీ లైక్ ఇస్ ఇట్ సీరియస్ అండ్ లైక్ నో 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 అలా అనుకోకండి, ఇట్స్ ఎ కామెడీ, యు విల్ ఎంజాయ్ ది మూవీ, ఫస్ట్ వెళ్ళి చూడండి ఫిక్స్ అయిపోకండి దేనికి అని. ఇలా మీ కాస్ట్యూమ్స్ కూడా బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి, వెరీ మాసీగా, ఈవెన్ దట్ ఇట్సెల్ఫ్ ఇస్ లైక్ ఒక క్యూరియస్ ఫ్యాక్టర్ అగైన్. థాంక్యూ. ఎందుకంటే డిజైనర్ నేను. సో ఐ జస్ట్ అంటే ఫస్ట్ నుంచి అదే అనుకున్నాం, వీ జస్ట్ వాంటెడ్ లైక్ ఏంటంటే దోస్ బ్రైట్ కలర్స్. అండ్ ఈవెన్ ఆ ఇంట్రో కూడా ఏంటంటే కొంచెం పెక్యులర్గా వెళ్ళాం యాక్చువల్గా షర్ట్స్ కానీ. సో దట్ వర్క్డ్ అవుట్ ప్రాబబ్లీ. కలర్స్ బాగా వాడాం. సో ఇట్స్ విజువల్లీ వెరీ నైస్. అండ్ ఈవెన్ ఆ సాంగ్ ఓ డైమండ్ గర్ల్ సాంగ్ చాలా బాగా తీశాడు బాబా బాస్. ఆయన సింగిల్ కార్డ్ ఈ సినిమాకి. And the whole credit for the songs and my dancing, Baba Bhaskar ki Kumar ke wale. I know kuro shoot kuro achar gada, man RFC lo jesna appudu. We enjoyed, I mean, that was the time, appude, first time appude jelsin naak Baba Bhaskar sir chesaru man. By the time we came to Chikmangalur, I na leeru. Appudu ki songs hai pae gada. No, we shifted to Mangalore.
అండ్ ఉమెన్స్ చాలా ప్లెజెంట్ గా వెరీ నైస్ టు వాచ్ ఉంటాయి. అంటే మీ దాంట్లో టోటల్ మాసిగా చేశారు. అదే సాంగ్స్ డైమండ్ గర్ల్ కానీ, అంటే నేను బాబా భాస్కర్ సాంగ్స్ అన్ని నేను చూసినవి ఏంటంటే అన్ని మాస్ నెంబర్స్ ఇవి, ఈయన ఇవన్నీ ఈ సాంగ్లు చేస్తాడా అసలు ఎలా చేస్తాడు అని చిన్న టెన్షన్ ఉండేది. ఈవెన్ డైమండ్ గర్ల్ ఇవన్నీ కూడా ది షాట్ ఇట్ వెరీ వెల్, ద కలర్ ప్యాటర్న్స్ కానీ ఎవ్రీథింగ్, ఫోటోగ్రఫీ చాలా, అంటే చాలా ఆ సాంగ్ లాగే ఉన్నాయి విజువల్స్ కూడా. సో వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ బాబా భాస్కర్. అసలు మేము వెళ్ళినప్పుడే అసలు ఒకరినొకరు చూసుకోలేనంత ఫాగ్, అంత మంచు, వర్షం ఒక్కొక్కసారి. మరి మీరు దాంట్లో డాన్స్ చేయడం ఇంకొకటి. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం టఫ్ గానే ఉంది అది, బట్ ఏంటంటే జస్ట్ ఫర్ దట్ విజువల్, వాట్ ఇవాళ చూస్తున్న విజువల్ కి అవన్నీ మర్చిపోయాం. సో ఇట్ వాస్ నైస్ యాక్చువల్గా. ఏంటంటే మేము కూడా ఫస్ట్ మేము స్టార్ట్ అనగానే ఒకసారి విజువల్ చేసింది బాగుంది బాగుంది. ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్, మనం ఎంత కష్టపడినా సరే వన్స్ వి సీ ఇట్ ఆన్ స్క్రీన్ వీఆర్ సాటిస్ఫైడ్ అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో చెప్పండి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు మీ చేతిలో ఇన్ని మూవీస్ ఉన్నాయి, సో ఎలా మేనేజ్ చేశారు తుంటరి? అండ్ మీకు చాలా టైర్డింగ్గా ఉంటుంది? టైర్డింగ్ ఏం లేదు, షూటింగ్, డబ్బింగ్, ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ఏంటంటే టు ప్లే సో మెనీ క్యారెక్టర్స్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఆల్ టుగెదర్. అంటే ఇట్స్ థరో ఎంటర్టైనింగ్ ప్రాసెస్ నాకు. సో ఐ డోంట్ మైండ్ షూటింగ్ డే అండ్ నైట్, బీన్ షూటింగ్ లైక్ దాట్, బట్ ఏంటంటే ఇట్స్ ఫన్. ఐ ఎంజాయ్ ఆన్ ద లొకేషన్ a lot. So I'm very happy with what I'm doing. Very nice. I think that's your passion that is speaking for you. So. Hope so. Yeah, fingers crossed for the releases of all the films. I think it'll be a great hit. Tuntari, I want all the films to be hit and all my directors to be like super directors. Yeah, like this whole year will be Nara Rohit Gari, Pataka is coming off. Whole year. Okokka month lo okokka pataka. Taka 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 anukuntaru. Yeah, if you hear me, you can maatladtaru andaru. Adhe kangaru ga undi. Ok cinema the ante because of the summer, summer release, summer vala entante we want all the films to, that's the perfect season of release ilki for holidays and everything. So entante that's why it might work out with so many films. So ela undindi Latha Hegde toni work cheyadam? ఇట్ వాజ్ నైస్, బట్ ఏంటంటే అదే ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఫర్ అవర్ ఇట్ వాస్ టఫ్ స్టార్టింగ్లో. ఏంటంటే కొంచెం బికాస్ లైక్ అసలు షీ డజన్ నో ద లాంగ్వేజ్ అండ్ తను ఎప్పుడు యాక్టింగ్ అండ్ ఇవన్నీ కూడా షీ స్టార్టెడ్ లెర్నింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ద హోల్ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు కుమార్, ఎందుకంటే కుమార్ గారు ఎవ్రీ సీన్స్ కానీ అమ్మాయి దగ్గర డిక్షన్ అవన్నీ నేర్పించి ఇట్ టుక్ వెరీ గుడ్ కేర్ because like and a good team basically and a very supporting team. So probably she might have enjoyed working. Meer enjoy chesara tantuni, I mean like tan cheppinappudu okokka sari bayapadta untaru kada. No ante kunjal it's not that easy, correct ga cheppalante ant easy kaadu, and language plus emotion ante convey cheyadam ga. But at the end of the day, I think so, after the first schedule, she was much better. She was more at ease. So, I think the credit should be given to Kumar. And the whole production side and everything, who made everything comfortable for everyone. Literally, it's like a tree. Anta, ee production anta, it's like a tree and we are like the flowers. I've come for them. Yeah, a good team. Yeah, very good team. No, nice team. Been working with lots of teams. This will be in one of the best top lists. So Nara Nandamuri abhimanulku ee cinema gurinchi em cheptaru? Idi kachithanga oka full to entertainment cinema. So meeru anni different cinemalu chestunnaru, solo land cinema adigaru. So alanti elements entertainment full ga unde cinema idi. So I think mee andariki nachutundi anukuntunnanu.